Zainab Maraki. వృత్తి లేక చాలా మంది ఉద్యోగాలు దొరక బీటెక్ చదివినా డిగ్రీ చదివినా చాలా ఖాళీగా బయట తిరుగుతున్నారు. ఆ లోటుపాటులన్నీ మొత్తం కూడా కవర్ చేయాలని అనుకొని మేము యాజ్ ఎ యంగ్ టీమ్ అవర్ ఎండిసిఓ గారు, అవర్ చైర్మన్ గారు అండ్ అవర్ ఆపరేషన్స్ హెడ్ మేమందరూ కలిపి ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు సో వాళ్ళతో కలిసి మేము కొత్తగా ఉద్యోగాలు కల్పించాలి. సో నైపుణ్యం కలిగి ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కాదు. సో చదువుకొని కాలేజెస్ నుంచి బయటకు వచ్చి ఐటీ అవనివ్వండి, డిగ్రీ అవనివ్వండి, బీటెక్ అవనివ్వండి, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి వినిపించడం కోసమే సో దిస్ మిస్టర్ రిక్రూటర్స్ హెచ్ఆర్ సొల్యూషన్స్ అనేది. ఈ మిస్టర్ రిక్రూటర్ హెచ్ఆర్ సొల్యూషన్స్ పెట్టవలసిన కారణం, నేను ఒక ఎంప్లాయీనే సార్, నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. ఇన్ఫోసిస్లో ఫ్రమ్ పాస్ట్ 4 ఇయర్ నేను చదువుకుంది బీటెక్ ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని నేను ఎంబీఏ ఎన్ఎంఎంఎస్ యూనివర్సిటీలో చేశాను. తర్వాత నాకు క్యాంపస్ ఉద్యోగం వచ్చింది సార్. చాలామంది నా ఫ్రెండ్స్కి ఎవరికి ఉద్యోగాలు లేక బ్యాంకుల్లో 9,000, 8,000, 7,000, 5,000 పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి సార్. అదే నా మొదటి స్టెప్ సార్ ఈ హెచ్ఆర్ రిక్రూటర్ సొల్యూషన్స్ అని పెట్టడానికి. ఆల్రెడీ వీఆర్ ఇన్ టు స్కిల్ డెవలప్మెంట్ ఫీల్డ్ సార్. స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ మేము వైజాగ్లో రన్ చేస్తున్నాం. మన మెయిన్ ఎస్డిఐ అర్లోవా సహాయంతో మేము కొమ్మాదిలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం సార్. అక్కడ మొత్తం 34 కోర్సులతో ప్రతి ఒక్కరికి, ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటే వాళ్ళు వచ్చి మా దగ్గర రిజిస్టర్ అయితే వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇచ్చి, ఫ్రీగా ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఇచ్చి, అలాగే విత్ 35 డేస్, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని ఒక కోర్స్ ఉంది సార్ బీపీఓది, ఐటీ సెక్టర్కి. దాంట్లో 35 రోజులు ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్ స్కిల్స్ అన్నీ నేర్పించి ఉద్యోగాలు కూడా మేమే ఇస్తాం. ఈ మెయిన్ హెచ్ఆర్ మిస్టర్ రిక్రూటర్ హెచ్ఆర్ సొల్యూషన్స్ ఎందుకు పెట్టాం, దానివల్ల ప్రజలకు అసలు ఎలా ఉపయోగం అనేది ఒక 2 ముక్కల్లో మీకు చెప్తాను సార్. ఇది మేము ఇప్పుడు బయట రిసోర్సెస్ అనేది చాలా చాలా నీడ్ సార్. అంటే జనాలు ఉద్యోగాలకి ఖాళీ లే, ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎంఆర్ఏ తీసుకోండి, మన రిలయన్స్ తీసుకోండి, మన స్పెన్సర్స్ తీసుకోండి, ఉద్యోగాలు స్టార్టింగ్ 7,000కే శాలరీ సార్, 7,000 శాలరీ. డిగ్రీ చేసే వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు కానీ వాళ్ళకి జనాలు కన్సిస్టెన్సీ ఉండట్లేదు ఎవరికి. సో మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువైపోతుంది. సో దాని కారణంగా మనము పిల్లలకి ఫ్రీగా అన్ని, ఎవరైతే 10వ తరగతి చదివారో 10వ తరగతి నుంచి బీటెక్ వరకు, పీజీ వరకు మనం దగ్గరుండి ప్లేస్మెంట్స్ అనేది మనం ఇప్పించడం జరుగుతుంది సార్. మా దగ్గర అందరూ టాప్ ఎంప్లాయర్స్. అది నేను ఇప్పుడు 2 నిమిషాలు సార్, వెబ్సైట్ లాంచ్ ఉంది. ఆ వెబ్సైట్ లాంచ్లో ప్రతి ఒక్క పిల్లలకి ఎలా రిజిస్టర్ అవ్వాలి, 2 విధాలుగా మిస్టర్ రిక్రూటర్ అనేది యూజ్. 1, అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఉద్యోగాలు లేని వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తాం. అలాగే ఉద్యోగాలు కావాలనుకున్నంటే ఎంప్లాయర్స్ సంస్థలకు కూడా మేము హెల్ప్ చేస్తాం. అది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మేము చేసి పెడుతున్నాం సార్. ఇది కేవలం మేము, మా ముఖ్య ఎయిమ్ ఏంటంటే ఒకటే, పిల్లలు అందరికీ ఎవరు నిరుద్యోగంగా ఉండకూడదు, అదొక్కటే. దీనివల్ల మాకు వచ్చేది ఏంటి అని మీరు అడగచ్చు సార్. మేము ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం కాబట్టి మాకు కూడా జనాలు కావాలి. ఎక్కడెక్కడ ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్, ఎక్కడ వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారో, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి వితౌట్ ట్రైనింగ్ ఉద్యోగం ఇస్తాం. అదే ఎక్స్పీరియన్స్ లెస్ పర్సన్కి ఏ కోర్స్ కావాలంటే వాళ్ళకి, వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి వస్తే ఆ ఫీల్డ్ ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి జరుగుతుంది. నా వన్ శ్రీకృష్ణ మిగతా ట్రూప్ అంట ఒక మంచి జాబ్ చేస్తున్నారనిపిస్తుంది. తల్లిదండ్రులు జన్మిస్తారు, గురువు విద్య నేర్పుతాడు, చదువుకున్నాక ఇంత బాగా చదువుకున్నానే నాకు మా అమ్మా నాన్నని సుఖపెట్టాలి, నాకు పెళ్ళయ్యాక నా భార్యని సుఖపెట్టాలి, నాకు పిల్లలు పుట్టాక పిల్లలు సుఖపెట్టాలంటే ఒక మంచి జాబ్ కావాలి. ఇవాళ చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉద్యోగం లేక అన్ఎంప్లాయ్మెంట్లోటి చాలామంది బాధపడుతున్నారు. ఆ తరుణంలో మిస్టర్ రిక్రూట్స్ అని పెట్టి వంశీకృష్ణ మిగతా వాళ్ళందరూ కలిసి బ్యాచ్ అందరూ మంచి విధంగా డబ్బు సంపాదించవచ్చు. కానీ మనం డబ్బు సంపాదించుకున్నాం, మనం తిండి తిండాం అనే కాకుండా 10 మందికి ఉద్యోగాలు ఇప్పించాలి, 10 మంది బాగుండాలి, ఒక
వాళ్ళ ఫ్యామిలీని బాగు చేయాలనే ఉద్దేశంతో ఇది ఒక మంచి జాబ్. ఎప్పుడైనా సరే మీ అందరికీ తెలుసు మన అందరం 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికిపోతాం. పోయేటప్పుడు నేను ఏం చేశానంటే మనం ప్రశ్నించుకునే టైం 5 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాల్లో ఇన్ని మంచి పనులు చేశానని ఏదో నా తల్లిదండ్రులకు ఇల్లు కొన్నాను, నా భార్యకు ఇల్లు కొన్నా, నా పిల్లలకు ఇల్లు కొన్నా, నా పిల్లలకు ప్రాపర్టీ ఇచ్చా అనే కాకుండా కొన్ని వేల మందికి, కొన్ని వేల కుటుంబాలు నేను బాగు చేశా, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలనేది చాలా మంచి జాబ్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో అలాంటి అవకాశాలు ఈ పిల్లలకి ప్లాట్ఫారం అయిందంటే మా రోజుల్లో అలాంటివి ఏమీ లేవు. నేను మా నాన్నగారు పోయినప్పుడు ఇలాంటి అవకాశాలు ఉండుంటే ఇలాగ ఉద్యోగం చేసుకొని చేయడానికి ఏం చదివారా అంటే ఏం ఈ చదువుకి ఏం ఉద్యోగం వస్తుంది అని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళం. ఇలాంటి అవకాశాలు కూడా లేవు, ఆ రోజు బ్లాంక్ అన్నమాట. అలాంటి రోజుల్లో ఉండగా ఇలాంటి ఈ సినిమాల్లోకి తప్పనిసరి రావాల్సి వచ్చింది. అదే మేము చదువుకొని కూడా ఆ ప్లాట్ఫారం ఆ రోజు ఉండుంటే మేము కూడా ఒక మంచి పొజిషన్లో ఉండేదేమో అనే పద దీన్ని ఇప్పుడు ఆయన చెప్తుంటే ఆలోచిస్తుంటే అంత అవకాశం ఇప్పుడు డెవలప్ అయింది కాబట్టి ఆ రోజుల్లో మాకు లేదు, ఈ రోజు ఉంది అన్నట్టే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడుండే పిల్లలు కూడా అదృష్టవంతులుగా నేను అనుకుంటున్నాను. వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని యూజ్ చేసుకోండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ హ్యాపీగా ఉంటారు.